ऐश्वर्यं शंकरादीश्वर विनियमनं विश्वतेजोहराणां ऐश्वर्यं शंकरादीश्वर विनियमनं विश्वतेजोहराणां तेजस्संहारी वीर्यं विमलमपि यशो निस्पृहैश्चोपगीतम् अंगा संगा सदा श्रीरखिल विदसि न क्वापि ते संगवार्ता तद्वातागारवासिन् मुरहर भगवच्छब्द मुख्याश्रयोसि। ओ पवनपुराधीश मुरारी, समग्रमैन अधिकारमु अंटे ऐश्वर्यमु, साटिलेनि पराक्रममु, నిర్మల యశస్సు, సిరి సంపదలు అంటే శ్రీ, సర్వజ్ఞత్వము, వైరాగ్యము అను ఆరు లక్షణాలు గలవాడే భగవంతుడన్నారు. నీవు బ్రహ్మాది దేవతలను కూడా నియమింపగల ప్రభువుడవు. బ్రహ్మ రుద్రాది దేవతల తేజస్సులను కూడా మించిన తేజస్సు నీది. నీ నిర్మల యశస్సును ఎట్టి కోరికలను లేని సనకాది మహర్షులు నిరంతరం కొనియాడుతూ ఉంటారు. లక్ష్మీదేవి సర్వదా నిన్నే ఆశ్రయించి ఉంటుంది. నీవు సర్వజ్ఞుడవు, దేనియందును ఆసక్తి లేనివాడవు అంటే వైరాగ్య శోభితుడవు. కావున భగవంతుడు అన్న పేరు నీకే తగును అంటాడు కవి నారాయణీయంలో. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి, మరో అంకానికి స్వాగతం. ఇతఃపూర్వం జరిగిన ప్రసంగంలో మనం గరుత్మంతుని స్తుతి చేసుకున్నాం, స్తోత్రం చూశాం. ఆ స్తోత్రం వీళ్ళందరూ చేసిన తరువాత ఆయన తేజస్సును తగ్గించుకుని కాస్త అందరికీ వీలుగా ఉండే స్వరూపానికి వచ్చాడు. ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. మహాభారతంలోని ఆది పర్వంలోని ఆస్తిక పర్వంలో ఉన్నాం మనం. సౌతిరువాచ సశ్రుత్వాథాత్మనోదేహం సుపర్ణ ప్రేక్షజ స్వయం శరీరపతి సంహారమాత్మన సంప్రచక్రమే. సుపర్ణ ఉవాచ, నమే సర్వాణి భూతాని బిభియుర్దేహదర్శనాత్ భీమరూపా సముద్విగ్నాస్తస్మాత్ తేజస్తు సంహరే. ఉగ్రశ్రవుల వారు ఏమన్నారంటే, చిన్నదిగా చేసుకుని గరుత్మంతుడు ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నేను నా తేజస్సును నాలోనే దాన్ని ప్రక్షిప్తం చేసుకుంటున్నానన్నాడు. సౌతిరువాచ, తథ కామగమః పక్షి కామవీర్యో విహంగమః అరుణం చాత్మన పృష్టమారోప్య సపితుర్గృహాత్ మాతురంతికమాగచ్చత్ పరం తీరం మహోదధేహే. వెంటనే ఆయన సోదరుడైన అరుణుణ్ణి వీపు మీద ఎక్కించుకుని తండ్రి యొక్క నివాసం నుంచి తల్లి యొక్క నివాసానికి ఆయన వచ్చేశాడు. తత్రారుణశ్చ నిక్షిప్తో దిశం పూర్వాం మహాద్యుతి సూర్యస్తేజోభిరత్యుగ్రైర్లోకాన్ దగ్ధుమనాయద. రురువాచ, కిమథ భగవాన్ సూర్యో లోకాన్ దగ్ధుమనాస్తదా
కిమస్యాపహృతం దేవైర్యేనేమం మన్యురావిశత్. రురు అడిగాడు. సూర్యుడు సమస్త లోకాలని ఎందుకు దగ్ధం చేయాలనుకున్నాడు, దానికి కారణం ఏమిటి అని అడిగాడు. ప్రమతి రువాచ, ప్రమతి చెప్తున్నాడు, చంద్రార్కాభ్యాం యదా రాహురాఖ్యాతోఘ్యమృతం పివన్ వైరానుబంధం కృతవాంశ్చంద్రాదిత్యౌ తదానఘ వజ్యమానే గ్రహేణాథ ఆదిత్యే మన్యురావిశతు సురార్ధాయ సముత్పన్నో రోషో రాహోస్తు మాం ప్రతి వర్ణనర్ధకరం పాపమేకోహం సమవాప్నుయాం సహాయ ఏవ కార్యేషు నచ కృచ్ఛ్రేషు దృశ్యతే పశ్యంతి గ్రస్యమానం మాం సహంతే వై దివోకసః తస్మాన్ లోక వినాశార్థం హ్యవతిష్టేన సంశయః ఏవం గతమతి సూర్యో హ్యస్తమభ్యగమద్ గిరిం. తస్మాన్ లోక వినాశాయ సంతాపయత భాస్కరః తతో దేవానుపాగమ్య ప్రోచురేవం మహర్షయః అద్యార్ధరాత్ర సమయే సర్వలోక భయావహః ఉత్పత్స్యతే మహాంతాః స్త్రైలోక్యస్య వినాశనః తతో దేవాస్స సర్సర్షిగణా ఉపగమ్య పితామహం అబ్రువన్ కిమివేహాజ్య మహద్దాహ కృతం భయం నతావద్ దృశ్యతే సూర్యః క్షయోయం ప్రతిభాతి చ ఉదితే భగవన్ భానౌ కథమేతద్ భవిష్యతి. చాలా ఆసక్తికరమైన విషయం. రాహువు అమృతం పుచ్చుకున్నాక ఒక దేవత వేషం వేసుకొచ్చి వీడు ఇలా చేస్తున్నాడు అని శ్రీమన్నారాయణుడికి సూర్యచంద్రులు చెప్పారు. అప్పుడు వెంటనే ఆయన యాక్షన్లోకి దిగాడు శ్రీమన్నారాయణుడు. ఆ కక్షతో ఈ రాహువు వాళ్ళిద్దరినీ వేధించడం ప్రారంభించాడు. సూర్యుడు ఏమనుకున్నాడంటే, ఇదేమిటి, నేను లోకహితార్థం చేసిన పని, నేను ఒక్కడనే విక్టిమ్ అయ్యాను అని. అందుకని ఆయనకి అందరి మీద కోపం వచ్చి లోకాలన్నింటినీ నాశనం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అందరి కోసం పోరాడేవాడు ఒకడు ఉంటాడు, కానీ వాడి వైపు నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాడిని అనుభవించనివ్వండి, మనకెందుకు ఫలితం దక్కితే దక్కింది, లేకపోతే మన దారి మనం వెళ్ళిపోదాం. ఇది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. అప్పుడు భానుడికి ఒళ్ళు మండి, నేనెందుకు విక్టిమ్ అవ్వాలని చెప్పి లోకాలన్నింటినీ ఒకసారి కాల్చేద్దామన్న ఐడియాలో కానీ వచ్చేసాడు. అయితే అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. స్వామి, అర్ధరాత్రి కూడా ఆయన వెలుగుతూ ఇలా ఆయన అందరినీ తప్పించేస్తున్నాడు, ఎలాగా మరి ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏమిటన్నారు అన్నారు వాళ్ళంతా. పితామహోవాచ ఏష లోక వినాశాయ రవిరుద్యంతుముద్యత దృశ్యన్ నేవహి లోకాన్ స భస్మ రాశీకరిష్యతి తస్య ప్రతివిధానం చ విహితం పూర్వమేవహి కశ్యపస్య సుతో ధీమాన్ అరుణే చభివిశ్రుత మహాకాయో మహాతేజాస్తాస్యతి పురోరవే కరిష్యతి చ సారథ్యం తేతశ్చాస్య హరిష్యతి లోకానాం స్వస్తి చైవం స్యాద్ ఋషీణాం చ దివౌకసాం. బ్రహ్మదేవుడు అన్నాడు, దీనికి ముందరే ఒక స్కీమ్ వేసుకుని ఉన్నాను నేను. కశ్యప పుత్రుడైన అరుణుడు ఆయన దీనికి ఉపయోగపడతాడని చెప్పాడు. ప్రమతిరువాచ తథ పితామహాజ్ఞాత సర్వం చక్రేత దారుణ ఉదితశైవ సవిత హ్యరుణేన సమావృత ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ సూర్యం మన్యురావిశతు అరుణశ్చ యథైవాస్య సారథ్యమకరోత్ ప్రభు భూజ ఏవా పరం ప్రశ్నం శృణు పూర్వముదాహృతం. అరుణుడు అనే ఆయన అనూరుడు అని కూడా అంటారు ఆయన్ని. ఆయన సూర్యుడికి రథసారథిగా అయ్యి ఆయన తేజస్సును గ్రహించి, ఏదైతే ఎంత తేజస్సు అయితే భూమికి మనందరికీ కావాలో అంత తేజస్సునే ఆయన ప్రసరింపజేస్తున్నాడు అన్నమాట, ఒక గ్రిడ్డు ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా. అంచేత మీరు సైన్స్లో చదువుకుని ఉంటారు, స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయరు సూర్యుడి అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ ఫినామినన్, ఆ కాన్సెప్ట్ అన్నది అరుణుడి కాన్సెప్ట్ అన్నమాట. వేదంలో అరుణ ప్రశ్న అన్నది ఉంటుంది ఒకటి, దాంట్లో ఋషి పేరు అరుణుడు. అరుణుడు, కేతవుడు, వాతరసనుడు ఈ ముగ్గురు ఈ ప్రిన్సిపుల్ని కనిపెట్టి వేదమంత్రాలని సంగ్రహించి అరుణ పారాయణం
ఆయన వేరేగా వాళ్ళు ముగ్గురు వేరేగా చేయిస్తారనమాట. అంటే ఈ అరుణ పారాయణం చేసే వాళ్ళకి సూర్యుడి నుంచి సరైన మోతాదులో ఆ శక్తి ప్రసరించి వారు ఆ సూర్యోపాసనలో నిమగ్నులై ఉంటారన్నమాట. చాలా గొప్ప గూఢమైన రహస్యం ఇందులో ఉన్నది. అంచేత అరుణ పారాయణం ఎందుకు చేస్తారు అన్నది ఇదన్నమాట. అంచేత ఏది ఏ మోతాదులో ఉంటే మనకి పనికొస్తుంది అన్నది ఒక కాన్సెప్టు ఆ కాలంలోనే మన వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉన్నారు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణే చతుర్వింశోధ్యాయ. సౌతిరువాచ తామగమ పక్షి మహావీర్యో మహాబల మాతురంతికమా ఆగచ్చత్ పరం పారం మహోదధే యత్ర సా వినతా తస్మిన్ పణితేన పరాజిత అతీవ దుఃఖసంతప్త దాసీభావముపాగత తదకదాచిద్ వినతాం ప్రణతాం పుత్రసన్నిధౌ కాళే చాహూయ వచనం కద్రూరిదమభాషత నాగానామాలయం భద్రే సురమ్యం చారుదర్శనం సముద్రకుక్షావేకాంతే తత్ర మాం వినతేనయా తత సుపన్నమాత తామవహత్ సర్పమాతరం పన్నగాన్ గరుడశ్చాపి మాతుర్వచనచోదితః స సూర్యమభితో యాతి వైనతేయో విహంగమః సూర్యరశ్మి ప్రతప్తాశ్చ మూర్ఛితాః పన్నగాభవన్. అప్పుడు ఉగ్రశ్రవుల వారు చెబుతున్నారు, సముద్రం నుంచి తిరిగి అటువైపు వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఈ ముందర ఏం చేశారంటే అరుణుణ్ణి సూర్యుడి రథసారథిగా నియమించి అక్కడ కూర్చోబెట్టి గరుత్మంతుడు తిరిగి సముద్రం అవతల ఒడ్డుకు వచ్చాడన్నమాట. వచ్చి తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఈ వినత ఏమన్నది అంటే, చాలా బాధపడుతోంది ఆవిడ, ఎందుకంటే ఈ దాసీభావం ఉన్నది మరి ఆవిడకి. కద్రు ఏం చెప్పింది అంటే, కొద్ది దూరంలో నాగానామాలయం ఒక చక్కటి మనోహరమైన ప్రాంతం ఉన్నది, మనోహరమైన నాగులందరూ అక్కడ ఉన్నారు, అక్కడికి మీ ఇద్దరు మా అందరినీ తీసుకువెళ్ళండి అని అడిగారు. అప్పుడు వినత కద్రుని ఆవిడ భుజాల మీద కూర్చోబెట్టుకుంది, గరుత్మంతుడు మిగతా సర్పాలన్నింటినీ ఆయన భుజం మీద ఎక్కించుకుని ఇద్దరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక సూర్యుడి కిరణాలకి తట్టుకోలేక సూర్యుడికి దగ్గరగా ఆయన ఎగిరాడు గరుత్మంతుడు. ఆ రశ్మికి తట్టుకోలేక ఈ నాగులన్నీ ఈ సర్పాలన్నీ మూర్చిపోయాయిట. అప్పుడు తదవస్థాన్సు తాన్ దృష్ట్వా కద్రు శక్రమథాస్తువత్ నమస్తే సర్వదేవేశ నమస్తే బలసూదన. వెంటనే కద్రు ఏం చేసిందంటే ఇంద్రునికి ఒక స్తోత్రం చేసి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంది. ఆ స్తోత్రం ఇలా ఉంటుంది, నము చిఘ్న నమస్తే స్తు సహస్రాశ్చ శచి శచీపతే సర్పాణం సూర్యతప్తానాం వారిణ త్వం ప్లవోభవ త్వమైవ పరమం త్రాణమస్మాకమరోత్తమ ఈశోహ్యసి పయస్రష్టుం త్వమనల్పం పురందర త్వమైవ మేఘస్వం వాయుస్వమగ్నిర్విద్యుతోంబరే త్వమభ్రగణవిక్షేప్త త్వామేవాహుర్మహాఘనం త్వం వజ్రముతులం ఘోరం ఘోషవాంసం బలాహకః స్రష్టా త్వమేవ లోకానాం సంహర్తా చాపరాజితః త్వం జ్యోతిస్సర్వభూతానాం త్వమాదిత్యో విభావసుః త్వమహద్భూతమాశ్చర్యం త్వం రాజా త్వం సురోత్తమః త్వం విష్ణుస్త్వం సహస్రాక్షస్వం దేవస్వం పరాయణం త్వం సర్వమృతం దేవత్వం సోమః పరమార్చితః త్వం ముహూర్తస్థితిస్త్వం చ త్వం లవస్త్వం పునఃక్షణః శుక్లస్త్వం బహుళస్త్వం చ కళాకాష్ఠాత్రుతిస్తథా సంవత్సరస్తవో మాసారజన్యశ్చ దినాని చ స్వముత్తమా స గిరివనా వసుంధరా సభాస్కరం వితిమిరమంబరం తథా మహోదధి సతిమితిమింగిలస్తథా మహోర్మిమాన్ బహుమకరో దశాకులః మహాయశాస్వమితి సదాభిపూజ్యసే మనీషిభిర్ముదితమనా మహర్షిభిః అభిష్ఠుతః పిబసి చ సోమమధ్వరే వషట్కృతాం న్యపి చ హవీంషిభూతయే త్వం భూతయే
త్వం విప్రైః సతతమిహేజ్యసే ఫలార్థం వేదాంగేష్వతులవలౌ కగీయసే చ త్వద్ధేతోర్యజన పరాయణ ద్విజేంద్ర వేదాంగాన్యభిగమయంతి సర్వయత్నైః. ఈ స్తోత్రం చేసింది ఆవిడ. ఇది శ్రీ మహాభారతి ఆది పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణే పంచమిశ్వోధ్యాయ. ఈ స్తోత్రం చాలా గొప్పది. ఈ స్తోత్రం చేస్తే వానలు కురుస్తాయి, తాపం చల్లారుతుంది అనే ఫలితం కూడా చాలా చోట్ల చెప్పబడింది. సౌతిరువాచ ఏం సుతస్తదా కర్ద్రువా భగవాన్ హరివాహన నీలధీమూత సంఘాతై సర్వం అంబరమావృణోత్. ఉగ్రశ్రవుల వారు చెప్తున్నారు, వెంటనే మేఘాలు కమ్ముకున్నాయిట. మేఘానాజ్ఞాపయామాస వర్షధ్వమృతం శుభం తే మేఘామూచుస్తోయం ప్రభూతం విద్యుదుజ్వలాః పరస్పరమివాత్యర్థం గర్జంత సతతం దివి సంవర్తితమివాకాశం దళదై సుమహాద్భుతైః సుజద్భిరతులం తోయమజస్రం సుమహారవైః సంప్రన్వృత్తమివాకాశం ధారోర్మిభిరనేకశః మేఘస్తనిత నిర్ఘోషైర్విద్యుత్పవనకంపితైః తైర్మేఘైః సతతసారం వర్షద్భిరనిశం తదా నష్టచంద్రార్కకిరణమంబరం సమపద్యత నాగానాముత్తమో హర్షస్తథా వర్షతి వాసవే ఆపూర్యత మహీ చాపి సలిలేన సమంతతః రసాతలమనుప్రాప్తం శీతలం విమలం జలం తదా భూరభవచ్ఛన్న జలోర్మిభిరనేకశః రామణీయకమాగచ్చన్ మాత్రా సహ భుజంగమాః. బ్రహ్మాండమైన వర్షం కురిసింది, ఒక్కసారి మేఘాలు గర్జించాయి, బ్రహ్మాండమైన విద్యుత్కాంతులతో ఆకాశం నిండిపోయి చక్కని వాన కురిసి అంతా చల్లబడిపోయింది. ఆ తరువాత చక్కగా వీళ్ళంతా కలిసి రమణీయకం అనే ద్వీపంలోకి వెళ్ళారు. ఇది శ్రీ మహాభారతి ఆది పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణి షడ్వింశోధ్యాయ. సౌతిరువాచ సంప్రహృష్టాస్తతో నాగా తలధారా ప్లుతాస్తదా సుపర్ణే నోహ్యమానాస్తే జగ్ముస్తం ద్వీపమాశువై తం ద్వీపం మకరా వాసం విహితం విశ్వకర్మణ తత్రతే లవణం ఘోరం దద్రశు పూర్వమాగతాః. చాలా గొప్ప ద్వీపం అది, రమణీయకం దాని పేరు. విశ్వకర్మ చేత నిర్మించబడింది. అక్కడ చాలా కాలం క్రితం లవణాసురుడు ఉండేవాడు. సుపర్ణ సహిత సర్పా కారణం చ మనోరమం సాగరాంబుపరిక్షిప్తం పక్షి సంఘ నినాదితం విచిత్ర ఫల పుష్పాభిర్వనరాజభిరావృతం భవనైరావృతం రమ్యైస్తథా పద్మాకరైరపి ప్రసన్న సలిలైశ్చాపి హృదైర్దివ్యైర్విభూషితం దివ్యగంధవహైః పుణ్యైర్మారుతైరుపవీజితం ఉత్పతద్భిరివాకాశం వృక్షైర్మలయజైరపి శోభితం పుష్పవర్షాణి ముంచద్భిర్మారుతోద్ధతైః వాయువిక్షిప్తకుసుమైస్తథాన్యైరపి పాదపైః కిరద్భిరివ తత్రస్థాం నాగాన్ పుష్పాంబువృష్టిభిః మనస్సంహర్షజం దివ్యం గంధర్వాప్సరసాం ప్రియం మత్తభ్రమరసంఘుష్టం మనోజ్ఞాకృతిదర్శనం రమణీయం శివం పుణ్యం సర్వైర్జనమనోహరైః నారాపక్షిరుతం రమ్యం గద్రూపుత్రప్రహర్షణం తత్తేవనం సమాసాజ్య విజగృః పన్నగాస్తదా అభ్రువంశ మహావీర్యం సుపర్ణం పతకేశ్వరం వహాస్మానపరం ద్వీపం సురమ్యం విమలోదకం త్వం హి దేశాన్ బహూన్ రమ్యాన్ వజన్ పశ్యసి ఖేచరా స విచింత్యాబ్రవీత్ పక్షీ మాతరం దినతాం తదా కిం కారణం మయా మాత కర్తవ్యం సర్పభాషితం. ఒకసారి ఒకటి పొందాక ఇలాంటివి ఇంకేవైనా చూడాలనిపిస్తుంది ఎవరికన్నా. అంచేత ఈ సర్పాలన్నీ ఆ రమణీయకం అనే ఆ ద్వీపాన్ని దర్శించి నాగులన్నింటినీ చూసి గరుత్మంతుడితో అన్నారట వాళ్ళు, ఏమయ్యా నువ్వు ఆకాశంలో ఎగురుతూ ఇలాంటి ద్వీపాలు ఎన్నో చూసుంటావు, కాస్త మమ్మల్ని అందరినీ ఎక్కించుకుని అవన్నీ కూడా చూపించు అన్నట. దాసుడు కదా మరి. అప్పుడు ఆయన అడిగాడు గరుత్మంతుడు తల్లిని, ఏమమ్మా ఏమిటసలు మనకి ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగాడు పాపం. వినతో వాచ దాసీ భూతాస్మి దుర్యోగా సపత్య పతగోత్తమ పణం విదధమాస్థాయ సర్పైరుపాధిన కృతం. వినత చెప్పింది,
ఒక చిన్న పందెం కాచానమ్మ కాచానయ్యా ఈ పరిస్థితి ఇలా ఏర్పడింది అని చెప్పేసింది పాపం ఆ కథ అంతా. తస్మిన్ సుకరిస్తే మాత్రా కారణే గగనేచర ఉవాచవచనం సర్పాంశ్చేన దుఃఖేన దుఃఖిత కిమార్హచ్చ విదిత్వా వా కిం వా కృత్వేహ పౌరుషం దాశ్చాదివో విప్రముచ్చేయం తథ్యం వదతలేలిహ. అప్పుడు గరుత్మంతుడు ఆ సర్పాలతో అడిగాడు, సర్పాలతో చిన్న వార్తాలాపం జరిపి, నేను ఈ దాస్యం నుంచి నేను నా తల్లి విముక్తులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి, ఏం తెచ్చివ్వాలి అని అడిగాడు పాపం. సౌతిరువాచ శ్రుత్వా తమబ్రువన్ సర్ప ఆహరామృతమోజస తతో దాస్యాత్ విప్రమోక్షో భవిత తవ కేచర. ఉగ్రశ్రవుల వారు చెప్పారు ఆ మాట విన్న ఆ సర్పాలు ఏమన్నాయంటే, సింపుల్గా ఒకే ఒక పని చేయమన్నారు. అదేమిటి అంటే, నీ పరాక్రమం చూపించి మా అందరి కోసం అమృతం తీసుకొచ్చి ఇచ్చేవయ్యా, వెంటనే ఈ దాస్యభావం నుంచి మీకు విముక్తి కలుగుతుంది అని చెప్పారు వాళ్ళు. ఇది శ్రీ మహాభారతీ ఆది పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణి సప్తవింశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.